హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. వెల్కమ్ టు డబ్ల్యూడబ్ల్యూఈ అప్డేట్స్ ఇన్ తెలుగు. రోమన్ రెయిన్స్ అండ్ సెత్ ఫ్రికన్ రాలన్స్ రెసల్మేనియా తర్వాత, రెసల్మేనియాలో ఓడిపోయిన తర్వాత రోమన్ రెయిన్స్ అండ్ సెత్ ఫ్రికన్ రాలన్స్ వాళ్ళు ఇద్దరిది అతాపత లేదు, ఎక్కడ పోయారు ఎవరికి తెలియదు. చాలా బాధాకరమైన విషయం ఏంటిదంటే, రోమన్ రెయిన్స్ ఓడిపోవాలి ఓడిపోవాలని రోమన్ రెయిన్స్ని అన్నారు, కానీ ఇప్పుడేమో రోమన్ రెయిన్స్ కావాలి, వీ వాంట్ రోమన్ అని అంటున్నారు. ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, రోమన్ రెయిన్స్ ఉన్నప్పుడు ఒక మాట, రోమన్ రెయిన్స్ లేనప్పుడు ఒక మాట, అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రోమన్ రెయిన్స్ ఉన్నప్పుడేమో రోమన్ రెయిన్స్ ఓడిపోవాలి, కోడీ రోడ్స్ గెలవాలి, కోడీ రోడ్స్ న్యూ అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్ కావాలి అని అనుకున్నారు. ఆ తర్వాత రోమన్ రెయిన్స్ ఓడిపోయిన తర్వాత, రోమన్ రెయిన్స్ వెళ్ళిపోయిన తర్వాత, వీ వాంట్ రోమన్ అనుకుంటా, మేము రోమన్ రెయిన్స్ని చాలా మిస్ అవుతున్నాము, మాకు రోమన్ రెయిన్స్ కావాలి అని చాలామంది వీ వాంట్ రోమన్ అనుకుంటా అరుస్తున్నారు. బ్యాక్లాష్లో కూడా మీరు చూసి ఉంటారు, బ్యాక్లాష్లో కోడీ రోడ్స్ వచ్చినప్పుడు వీ వాంట్ రోమన్, థ్యాంక్ యూ రోమన్ అనుకుంటా అరుచు చాలామంది. కానీ రెసల్మేనియా తర్వాత రోమన్ రెయిన్స్ సెత్ ఫ్రికన్ రాలన్స్ ఎక్కడ పోయారు, ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో, ఇప్పుడు ఏ ప్లాన్ తోటి డబ్ల్యూడబ్ల్యూఈలోకి అడుగు పెడతారో ఎవరికి తెలియదు. కొంతమంది అంటున్నారు రోమన్ రెయిన్స్ వచ్చిన తర్వాత బ్లడ్ లైన్లో ఒక సివిల్ వార్ అవుతుందని. సివిల్ వార్ మాత్రం కన్ఫామ్గా అవుతుంది బ్లడ్ లైన్లో. ఎందుకు సివిల్ వార్ అవుతుంది అని అంటే, సోలో సోకోయా హెడ్ ఆఫ్ ది టేబుల్ ట్రైబల్ చీఫ్ స్థానంలో ఉన్నాడు కాబట్టి సివిల్ వార్ మాత్రం కన్ఫామ్గా అవుతుంది. నాకు మాత్రం డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్ మాత్రం చాలా మంది అంటున్నారు, రోమన్ రెయిన్స్ ఎప్పుడు వస్తాడు బ్రో, రోమన్ రెయిన్స్ ఎప్పుడు వస్తాడు, ఐ మిస్ రోమన్ రెయిన్స్ రియల్లీ, ఐఎమ్ వెరీ వెరీ షాడ్, ఐఎమ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ రోమన్ రెయిన్స్, వెన్ హీ కమ్ ఇన్ డబ్ల్యూడబ్ల్యూఈ అని చాలామంది అడుగుతున్నారు. ఫైనలీ రోమన్ రెయిన్స్ గ్రాండ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందంటే, సమ్మర్ స్లామ్లో, లేకపోతే మనీ ఇన్ ద బ్యాంక్లో, లేకపోతే రోయల్ రంబోల్ ఈవెంట్లో. ఈ మూడు ఈవెంట్లో మాత్రం కన్ఫామ్గా వస్తాడు రోమన్ రెయిన్స్. రాకపోతే నేను ఏమీ చేయలేను, నా చేతిలో ఏమీ లేదు. బ్లడ్ లైన్లో సివిల్ వార్ ఎలా అవుతుంది అంటే, రోమన్ రెయిన్స్ టీమ్ ఒకవైపు అండ్ సోలో సోకోయా టీమ్ ఒకవైపు. ఇది సోలో సోకోయా టీమ్ అండ్ రోమన్ రెయిన్స్ టీమ్ ఎవరితో ఉంటారు అని అంటే, రోమన్ రెయిన్స్, ఇతని పేరు జేకబ్ ఫాతు, ఇతనితో కలిసి ఇంకొకడు కూడా వస్తాడు, అతని పేరే జిల్లా ఫాతు. జేకబ్ ఫాతు అండ్ జిల్లా ఫాతు వాళ్ళిద్దరూ బ్రదర్స్. వీళ్ళిద్దరు కూడా డబ్ల్యూడబ్ల్యూఈలో చేరే అవకాశం ఉంది, బ్లడ్ లైన్లో చేరే అవకాశం ఉంది, రోమన్ రెయిన్స్తో కలిసి ఫైట్ చేసే అవకాశం ఉంది. వీళ్ళు ముగ్గురు కలిశారనుకో, బ్లడ్ లైన్లో కన్ఫామ్గా సివిల్ వార్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ పాల్ హేమెన్ సోలో సోకోయానే సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి సివిల్ వార్ మాత్రం కన్ఫామ్గా అవుతుంది డబ్ల్యూడబ్ల్యూఈ బ్లడ్ లైన్లో. రెసల్మేనియా తర్వాత సెత్ రాలిన్స్ అండ్ రోమన్ రెయిన్స్ వాళ్ళిద్దరు రాకొచ్చారు అంటే, బ్లడ్ లైన్ కాకుండా ద షీల్డ్ బ్రదర్ వచ్చే అవకాశం కూడా ఉంది డబ్ల్యూడబ్ల్యూఈలో. నిజంగా బ్లడ్ లైన్ తోటి బోరింగ్ అయిపోయింది మాకైతే ఓల్డ్ వర్జన్ ది షీల్డ్ బ్రదర్ కావాలి. నిజంగా డీన్ యాంబ్రోస్, సెత్ రాలిన్స్, రోమన్ రెయిన్స్ వాళ్ళు ముగ్గురు. రోమన్ రెయిన్స్ పాల్ హేమెన్ ని వదిలేశాడు, పాల్ హేమెన్ కన్ఫామ్ గా సోలో సోకోయా అయిపోయి ఉన్నాడు. ఇప్పుడు రెసల్మేనియా తర్వాత రోమన్ రెయిన్స్ని అండ్ సెత్ రాలిన్స్ని ఇప్పటికి 40 రోజులే, ఇంతవరకు మనం రోమన్ రెయిన్స్ని అండ్ సెత్ రాలిన్స్ని డబ్ల్యూడబ్ల్యూఈలో చూడలేము. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, ద షీల్డ్ బ్రదర్స్ వస్తున్నారు అని. ద షీల్డ్ బ్రదర్స్ వస్తే రావచ్చు, ఎందుకంటే చాలా సంవత్సరాలే వాళ్ళను చూసి, ముగ్గురిని ఒకటేసారి చూసి చాలా సంవత్సరాలే వాళ్ళు వస్తే రావచ్చు. ద షీల్డ్ బ్రదర్స్ డీన్ యాంబ్రోస్, సెత్ రాలిన్స్, రోమన్ రెయిన్స్ వాళ్ళు ముగ్గురు వస్తే డబ్ల్యూడబ్ల్యూఈ ఒక వేరే లెవెల్లో పోతుంది. లేకపోతే ఇది మాత్రం నిజం, రోమన్ రెయిన్స్ ది ట్రైబల్ చీఫ్, ది హెడ్ ఆఫ్ ది టేబుల్ క్యారెక్టర్ పోయింది. ఇప్పుడు మాత్రం ఏ క్యారెక్టర్లోకి వస్తాడంటే ద బిగ్ డాగ్ క్యారెక్టర్లోకి వస్తాడని నాకు గట్టిగా నమ్మకం ఉంది. రోమన్ రెయిన్స్ ఎప్పుడు వస్తాడో ఎక్కడ వస్తాడో కన్ఫామ్ న్యూస్ ఏం రాలేదు. రోమన్ రెయిన్స్ కన్ఫామ్గా సమ్మర్ స్లామ్లో, లేకపోతే మనీ ఇన్ ద బ్యాంక్లో, లేకపోతే రాయల్ రంబుల్లో వస్తే వస్తాడు, కన్ఫామ్గా వస్తాడు. రోమన్ రెయిన్స్ రాకపోతే, ఈ మూడు ఈవెంట్లో రోమన్ రెయిన్స్ రాకపోతే కన్ఫామ్గా ద రాక్ని రిలీజ్ చేస్తుంది డబ్ల్యూడబ్ల్యూఈ. ఆ తర్వాత ద రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ కన్ఫామ్గా మనం చూస్తాం. ఏంది బ్రో, ద రాక్ రావడం ఏంది, కోడీ రోడ్స్కి ఛాలెంజ్ చేయడం ఏంది అని అనుకుంటున్నారా? ఈ విషయం కోడీ రోడ్స్ చెప్పాడు. ఏంటిదంటే, మీరు అనుకుంటున్నారు ద రాక్ నన్ను వదిలేశాడని, నేను అనుకుంటున్నాను ద రాక్ మళ్ళీ వచ్చి నన్ను ఛాలెంజ్ చేస్తాడని. దీనికి ద రాక్ ముందే జవాబు ఇచ్చేశాడు. ఏంటిదంటే,
కోడి రోడ్స్ రోమన్ రేన్ స్టోరీ అయితే ఫినిష్ చేసావు, కానీ ద రాక్ స్టోరీ అయితే ఇప్పుడే మొదలైంది నీతోని అని చెప్తాడు ద రాక్ అని కోడి రోడర్స్ ని చెప్తాడు. ఇది కూడా జరిగే అవకాశం ఉంది, ముందుగా ద రాక్ ని పంపించి కోడి రోడర్స్ తో ఛాలెంజ్ చెప్పించి ది అండర్స్పీటెడ్ యూనివర్సల్ ఛాంపియన్ ద రాక్ గెలిచి ఆ తర్వాత రోమన్ రేన్స్ ఎంట్రీ ఇచ్చి ద రాక్ ని ది అండర్స్పీటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఛాలెంజ్ చేసే అవకాశం కూడా ఉంది. ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, రోమన్ రేన్స్ ది బిగ్ డాగ్ వర్జన్ లో రావచ్చు, లేకపోతే ద షీల్డ్ బ్రదర్స్ తో కలిసి రావచ్చు, ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, థ్యాంక్ యూ సో మచ్, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ సో మచ్.